today's topic is identifiers. Identifiers అంటే ఏంది? ఐడెంటిఫైర్ అంటే ఏంది? సపోజ్ మనం ప్రతిదానికి ఒక నేమ్ ఇస్తాము, అంటే క్లాస్ నేమ్ అయినా అవ్వచ్చు, మెథడ్ నేమ్ అయినా అవ్వచ్చు, లేబుల్ నేమ్ అయినా అవ్వచ్చు, ప్రతిదానికి ఏదో ఒక నేమ్ ఉంటుంది కదా, ఆ నేమ్ని ఐడెంటిఫైడ్ అంటాము. ఐడెంటిఫైడ్ ఈజ్ ఏ నేమ్ విచ్ ఈజ్ ఇండికేటెడ్ బై మెథడ్ నేమ్, క్లాస్ నేమ్ ఆర్ లేబుల్ నేమ్. ప్రతిదానికి సపోజ్ ఎవరికైనా నేమ్స్ పెట్టేటప్పుడు కొన్ని రూల్స్ అనేవి ఏమిటి ఉంటాయి, అలా సేమ్ ఐడెంటిఫైర్స్ కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటంటే ఒక 5 రూల్స్ ఉన్నాయి. బేసిక్గా 5 రూల్స్ మనం యూజ్ చేసుకొని ఐడెంటిఫైర్స్కి నేమ్స్ పెడతాము. ఫస్ట్ రూల్ ఏంటంటే దేనికైనా ఐడెంటిఫైయర్స్కి దీనిలో ఉన్నాయి మనం యూజ్ చేయాలి. దీనిలో ఉన్న ఆల్ఫాబెట్స్ కానీ దీనిలో ఉన్నాయి మనం యూజ్ చేయాలి. ఇది కాకుండా వేరే అట్ ది రేట్ లాగా వేరే వేరే సింబల్స్ ఏమి యూజ్ చేయకూడదు, ఓన్లీ దీనిలో ఉన్న నేమ్సే మనం యూజ్ చేయాలి. ఇది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ ఏంటంటే మనం ఐడెంటిఫై, సపోజ్ మనకి కొన్ని ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ ఉన్నాయి, రిజర్వ్డ్ వర్డ్స్, ఆ వర్డ్స్ మనం యూజ్ చేయకూడదు. అంటే ఏంటంటే సపోజ్ ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ అంటే దిస్, ఫర్, ఇలాగా చాలా వర్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ వర్డ్స్ మనం ఐడెంటిఫైయర్స్ కింద పెట్టుకోకూడదు. అంటే ఏంటంటే ఫర్ ఏ ఈక్వల్ టు 10, ఇలాగ మనం ఈ ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ మనం వాడకూడదు. ఒకవేళ ఇలాంటివి వాడితే కంపైలర్ ఎర్రర్ చూపిస్తుంది. రూల్ నెంబర్ 3, మనం ఐడెంటిఫైయర్స్కి సపోజ్ ఏ అని ఇచ్చామనుకో, ఏ ఏ ఏ ఏ ఇలా ఎన్ని ఇలాగా ఎంతైనా ఇవ్వచ్చు, అంటే ఐడెంటిఫైయర్స్కి లెంగ్త్ ఉండదు, మనం ఎంతైనా ఇవ్వచ్చు లెంగ్త్. ఇలా ఇలా అసైన్ చేస్తే కూడా కరెక్టే, ఇలాగ ఎన్ని ఇచ్చినా మనం తీసుకోవచ్చు ఐడెంటిఫైయర్కి. రూల్ నెంబర్ 4, మనకి కొన్ని ప్రీడిఫైన్ క్లాసెస్ ఉన్నాయి. ప్రీడిఫైన్ క్లాసెస్ అంటే ఏంటంటే సపోజ్ స్ట్రింగ్, ఇంకా ప్రీడిఫైన్ ఇంటర్ఫేస్ అంటే రన్నబుల్, ఇలాగా ప్రీడిఫైన్ క్లాసెస్ ఇంటర్ఫేసెస్ దీనికి కూడా మనం అసైన్ చేసుకోవచ్చు. అంటే స్ట్రింగ్ ఈక్వల్ టు, స్ట్రింగ్ ఈక్వల్ టు 10, ఇంటర్ స్ట్రింగ్ ఈక్వల్ టు 10, ఇలా కూడా మనం తీసుకోవచ్చు. అంటే మన ప్రీడిఫైన్ క్లాసెస్ అయినా ఇంటర్ఫేస్ అయినా దేనికైనా మనం అసైన్ చేసుకో, మనం ఐడెంటిఫైడ్ కింద యూజ్ చేసుకోవచ్చు. I should fuck her in the best.